తప్పు కళాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వారిని ఆదుకుంటామని ఎమ్మెల్యే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా ఏకంబరకుప్పం ఎస్ఎంటి కళ్యాణ మండపంలో నిర్వహించిన డప్పు కళాకారుల సాహిత్య సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. దళిత కప్పుకాల కళాకారులందరూ ఇక్కడికి విచ్చేసి మరి మనందరం కూడా ఆత్మీయ సమయాలు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పేద కళాకారులకి ఎప్పుడూ కూడా అండగా ఉంటారనడానికి రెండున్నర సంవత్సరాలలో ఆయన పరిపాలన చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మొన్ననే మీరు చూశారు ఎవరైతే ఈ సాంప్రదాయ కళాకారులు ఉన్నారో దశాబ్దాలుగా ఈ సమాజాన్ని చైతన్యపరుస్తున్న వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. అందులో డబ్బు కళాకారుడైన గోచిపాల గలేపు గారికి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం నేను అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే మిమ్మల్ని గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే దశాబ్దాలుగా ఒక జాతర జరిగినా ఒక పండగ జరిగినా ఒక మీటింగ్ జరిగినా లేదా ఊర్లో ఒక విషయాన్ని చాటింపు చేయాలన్నా కూడా డప్పు కళాకారులే అవసరం. ఒక పెళ్ళైనా డప్పు కళాకారులు అవసరం. సో మీ అవసరం ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామానికి కూడా అవసరం ఉంది. కాబట్టి మీ సమస్యలను కూడా తమ సమస్యలుగా భావించి వాటిని పరిష్కరించాలని జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మీకు చాలా మందికి గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగింది. మీకు దుస్తులు గజ్జలు అలాగే డబ్బులు ఇవ్వడం జరిగింది. మీ పిల్లలకి అమ్మఒడి ద్వారా చక్కటి చదువుని అందించారు అందిస్తున్నారు. అలాగే జగనన్న విద్యా దీవెన వసతి దీవెనతో మీ పిల్లలందరికీ కూడా సపోర్టివ్గా ఉన్నారు. అంతేకాకుండా మీరు గౌరవంగా సొంత ఇంట్లో ఉండే విధంగా ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే మీ ఆరోగ్యాన్ని ఆయన చక్కగా ఉంచాలని ఒకవేళ ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోతే కూడా పేదరికంగా ఉన్న మీరు ఇబ్బంది పడకూడదని ఆరోగ్యశ్రీ కిందికి తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. సో ఈరోజు నేను కోరుకునేది ఒకటే, మన నియోజకవర్గంలో 5 మండలాల్లో ఎవరైతే డబ్బు కళాకారులు ఉన్నారో గుర్తింపు కార్డు 18 సంవత్సరాలు దాటి తీసుకోకపోతే ఎక్కడికక్కడ మరి మీరు మాకు ఇన్ఫార్మ్ చేసినా సరే సచివాలయంలో ఇన్ఫార్మ్ చేసినా వాటికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే మీకు
మీరు ఇంటి స్థలం నుంచి ఇల్లు కట్టించే విషయం కానీ అమ్మఒడి కానీ మీ మహిళలకు చిరుత కానీ ఆసరా కానీ ఏమైనా కూడా కొంతమందికి లబ్ధిదారులకు రాకుండా ఉంటే కూడా ఖచ్చితంగా మాకు ఇన్ఫామ్ చేయండి. లబ్ధిదారులు అనేవారు ఎవరూ కూడా ఈ ప్రభుత్వంలో పార్టీ ఏదైనా కులం ఏదైనా మతం ఏదైనా కూడా ఖచ్చితంగా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ ఆదేశించిన విషయం. ఆ విధంగా మేము కూడా నడుచుకుంటున్నాం కాబట్టి మీకు ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మాకు ఉంది కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో ఈ విషయాలు రెండు మూడు విషయాలు పెన్షన్ ఏజ్ తగ్గించేది ఒకటి అడిగారు, ఇంకొకటి పెన్షన్ పెంచే విషయాలు ఒకటి అడిగారు. అలాగే ప్రతి కుటుంబానికి ఈ కోవిడ్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆదుకోవాలని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఈ అందరి తరఫున మీరు చెప్పిన ప్రతి మాట కూడా ఆయన తెలియజేస్తాను తెలియజేసుకుంటూ సో డబ్బు కానీ సపోర్టివ్ గా ఉంటాను కళాకారులు తెలియజేసుకుంటూ మీ సమస్యను మా సమస్యగా